ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. హరే కృష్ణ, అందరికీ వెల్కమ్. ఈరోజు శ్రీమద్ భాగవతము 1వ స్కందము 17వ అధ్యాయము 28వ శ్లోకం నుంచి చూద్దాం. సో పరీక్షన్ మహారాజు అక్కడ ఉన్నటువంటి వృషభము మరియు గోవు ఎందుకు అలా దుఃఖానికి గురి అవుతున్నారు, ఎందుకు వృషభము గోవు ఏడుస్తున్నాయి, వాటికి కలిగినటువంటి పరిస్థితికి కారణం ఏమిటి అని ప్రశ్నించినప్పుడు గోవు వృషభములు రెండు కూడా సమాధానము ఒక గొప్ప తత్వవేత్త చెప్పినట్టు లేదంటే ఒక గొప్ప భక్తుడు మాట్లాడినట్టు మాట్లాడారు. మాకున్నటువంటి ఈ పరిస్థితికి కారణము ఫలానా అని మేము చెప్పలేము. ఎందుకు అంటే మా పూర్వ పరిస్థితులకి అనుగుణంగా మేము అనుభవించాల్సినటువంటి ఈ రాసి పెట్టుంది కాబట్టి, భగవంతుడు మాకు ఏర్పాటు చేసినటువంటిది, దీనికి ఎవరో ఒకళ్ళని నిందించడం అనేటువంటిది కరెక్ట్ కాదు అని వాళ్ళు అనుకున్నారు. అయినా సరే మరి పరీక్షన్ మహారాజు గొప్ప చక్రవర్తి, ఆదర్శనీయమైనటువంటి రాజు కాబట్టి ఇలాంటి పరిస్థితి ఇంకొకళ్ళకి కలగకూడదు. ఇలాంటి పరిస్థితి అనేటువంటిది రావడం వల్ల ఏమవుతుంది అని అంటే కలి విజృంభించేస్తుంది. కాబట్టి కలి పురుషుణ్ణి అంతమొందించాలి అనేటువంటిది పరీక్షన్ మహారాజు. మరి ఏదైతే మాటలు వృషభము గోవు మాట్లాడాయో ఆ మాటలు విన్నటువంటి పరీక్షన్ మహారాజు ఆ వృషభాన్ని ఉద్దేశించి, నువ్వు సామాన్యమైనటువంటి వృషభానివి కాదు, నువ్వు బహుశా ధర్మదేవత అయి ఉండాలా, అందుకనే నీ మాటలు అంతా గొప్పగా ఉన్నాయి, ధర్మయుతంగా ఉన్నాయి అనేటువంటి విషయాన్ని ఆయన చెప్పడం జరిగింది. అయితే ఈరోజు మనము మరి పరీక్షన్ మహారాజు ఏ విధంగా కలిపురుషుణ్ణి కనుక్కున్నారు, కలిపురుషుణ్ణి తెలుసుకున్న తర్వాత కలిపురుషుడికి ఎలాంటి శిక్ష విధించారు అనేటువంటిది మనము ఈరోజు చూద్దాం. మల్లీశ్వరి మాతాజీ 28వ శ్లోకం. ఇతి ధర్మం మహించైవ సాంత్వయిత్వా మహారథః. ఇతి ధర్మం మహించైవ సాంత్వయిత్వా మహారథః. నిషాతమాదే ఖడ్గం కలయే అధర్మ హేతవే. జాతమాదే ఖడ్గం కలయే ధర్మ హేతవే. మహారథుడైన అనగా 1000 మంది శత్రువులతో ఒంటరిగా పోరాడ సమర్థుడు పరీక్షత్తు ఆ విధముగా ధర్మదేవతను భూమాతను శాంతపరిచి అధర్మకారకుడైన కలిపురుషుని సంహరించుటకు వాడి అయిన ఖడ్గమును చేపట్టెను. ప్రభుపాదుల వారి భాష్యం సదన ప్రభు. పైన తెలపబడిన రీతిగా శాస్త్రములందు నిషిద్ధములైన సర్వ విధములగు పాపకర్మాలను ప్రయత్న పూర్వకముగా వలరించేవాడే కలిపురుషుడు. కలియుగమున సంపూర్ణముగా కలిపురుషుని కర్మలతోనే నిండి ఉండును. దీని ఉద్దేశము సంఘా నాయకులు, దేశాధినేతలు, బుద్ధిమంతులు, పండితులు, ముఖ్యముగా భగవద్ భక్తులు బిర్ర బిగుసుకుని కూర్చుని కలి ప్రభావమునకు రాటుదేలవలను కాదు. వర్షాకాలమున వర్షములు కుండపోతుగా కురియేటి తెలిసిన విషయమే. కానీ దాని ఉద్దేశం వర్షము నుండి జనులు తమను తాము రక్షించుకొనరాదని కాదు. కలిపురుషుని కార్యములకు లేదా కలిచే ప్రభావితులైన వారి కార్యములకు విరుద్ధముగా ప్రతిచర్యకు గైకొనటయే దేశాధినేతల ప్రథమ కర్తవ్యమై ఉన్నది. తన వాడి అయిన ఖడ్గముతో కలిపురుషుని శీఘ్రమే వధింప సమకట్టినందున పరీక్ష మహారాజు ఆదర్శప్రాయుడకు దేశాధినేత అయి ఉన్నాడు. పాలకులు అధర్మమునకు విరుద్ధముగా చట్టములకు ప్రవేశపెట్టుటయే గాక అధర్మములు సృష్టించే వారిని సంహరించుటకు శాస్త్రదృష్ట్యా వాడి అయిన ఖడ్గములను చేపట్టుటకు కూడా సిద్ధపడవలసి ఉన్నది. సురాపానశాలలు అనుమతించుటే అధర్మ కార్యములను నిరోధించుట పాలకులు ఎన్నడూ సాధ్యము కాదు. మాదక ద్రవ్యములను, మదిరను విక్రయించు దుకాణములను వారు శీఘ్రముగా మూసివేయవలను. అంతేగాక మత్తు పదార్థ వ్యసనములకు అలవాటు పడిన వారికి మరణదండనము వంటి శిక్షను సైతం విధింపవలసి ఉన్నది. మహారథుడైన పరీక్షత ఇచ్చుట ప్రదర్శించినట్లుగా కలిపురుషుని కర్మలను నిగ్రహించుడికి అది ఏ మార్గమే ఉన్నది. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాదాలు ప్రభుజీ. ఓకే, సో ఇక్కడ ఏం చెప్తున్నారు అని అంటే, ఎవరైతే శాస్త్రములో ఫలానా పని చేయకూడదు, ఫలానా పని చేస్తే పాపము అని రాసి ఉందో, అలాంటి పని చేస్తే పాపము అని తెలిసినటువంటి వ్యక్తి కూడా
తెలుసుకొని కూడా పాపం చేయటం అనేటువంటిది ఏదైతే ఉంటుందో ఆ వ్యక్తే కలిపురుషుడు. అంటే తెలిసి తెలిసి తప్పులు చేసే ప్రతి ఒక్కళ్ళు కూడా కలిపురుషులే. మరి పరీక్షిత్ మహారాజు కలిపురుషుణ్ణి అంతం అందించాలి, కలిపురుషుణ్ణి చంపేయాలి, కలిపురుషుడికి శిక్ష విధించాలి అని అంటే దాని అర్థం ఒక వ్యక్తి కాదు కలిపురుషుడు అంటే, మనందరిలోనూ కలిపురుషుడు ఉన్నాడు. మనందరిలో ఉన్నటువంటి కలిపురుషుణ్ణి ఆయన అంతం పొందించాలి. అంటే ఏం చేయాలి, మనలందరినీ కూడా ధర్మ నియమాలను పాటించేటువంటి విధంగా మనందరం కూడా ఉండాలి. నాలుగు నియమాలు ఏవైతే ఉన్నాయో ధర్మం యొక్క నాలుగు పాదాలు సురక్షితంగా మనందరిలోనూ నిలబడేలాగా చేయగలిగితే పరీక్షన్ మహారాజు కలిని పనిష్ చేసినట్టే, కలిని కలి కలిని కలిపురుషుణ్ణి శిక్షించినట్లే. అందుకని మనం ఇంతకుముందు కూడా చూస్తే ఎవరైతే అధర్మయుతంగా పాలిస్తారో అలాంటి వాడు కలిపురుషుడితోటే సమానం. ఎందుకంటే పాలకుల యొక్క నియంత్రణలోనే మొత్తం ఉంటుంది, పాలకులు ఇన్ఫ్లుయెన్స్లోనే అందరూ ఉంటారు. కాబట్టి పాలకుడే పాపాలకు దిగారనుకోండి, పాలకుడే ఒక అధర్మయుతమైనటువంటి కర్మలు చేస్తున్నాడు అనుకోండి, దానివలన ప్రజలందరూ కూడా అధర్మయుతంగా మారిపోతారు. కాబట్టి నిజమైనటువంటి కలిపురుషుడు ఎవరు అని అంటే శూద్రుడైనటువంటి రాజు కలిపురుషుడు. అంటే శూద్ర లక్షణాలను కలిగి క్షత్రియుడుగా ఉండడం, క్షత్రియుడుగా పాలన చేయడం, క్షత్రియ లక్షణాలు లేకుండా శూద్ర లక్షణాలను కలిగి పాలకులుగా చలామణి అయ్యేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా కలిపురుషులే. అలాంటి కలిపురుషుని వధించడము అనేటువంటిది చక్రవర్తి స్థానంలో ఉన్నటువంటి పరీక్షిత్ మహారాజు చేయాల్సినటువంటి సరి అయినటువంటి పని. అయితే మనకి ఇక్కడ ఏం చెప్తున్నారు, కాలక్రమంలో ఏది ఎలా జరగాలో అలా జరుగుతూనే ఉంటుంది, ఏది ఆగదు. వర్షాకాలం వస్తే వర్షం పడుతుంది, ఎండాకాలం వస్తే ఎండ వస్తుంది, చలికాలం వస్తే చలి వస్తుంది. అలా అని మనం ప్రయత్నం చేసి వర్షాకాలంలో వచ్చేటువంటి వర్షాన్ని ఆపాలి అనేటువంటి ప్రయత్నం చేస్తే సాధ్యమవుతుందా? అది సాధ్యం కాదు. అయినా వర్షం యొక్క ప్రభావం మన మీద లేకుండా మనం ఏ విధంగా అయితే గొడుగులు పెట్టుకొని మనల్ని మనం వర్షం నుంచి రక్షించుకునేటువంటి ప్రయత్నం చేస్తామో అలానే కలియుగం వస్తే కలిగి వస్తుంది, అది రాకుండా ఉండదు. కానీ కలి ప్రభావం మన మీద లేకుండా ఉండడం కోసం మనం అందరం కూడా గొడుగులు పట్టుకోవాలి. అదే ప్రయత్నం పరీక్షిత్ మహారాజు కూడా చేస్తారు. అంటే భగవంతుడు రాసినటువంటి విధిని మార్చాలి అనేటువంటి ప్రయత్నం కాదు ఇది, విధిరాతను మార్చడం కాదు, కాకపోతే కొంత ప్రొటెక్షన్. అయితే పరీక్షిత్ మహారాజు ఉన్నంత వరకు కూడా కలిని రానివ్వకుండా ఉండడం కోసం చాలా ప్రయత్నాలు చేశారు అనేటువంటిది అర్థం. అందుకనే తను వాడి అయినటువంటి కత్తిని తీసుకొని ఆయన ఆ ఖడ్గంతో కలిపురుషుణ్ణి చంపేయాలి అని అనుకున్నారు. నెక్స్ట్ ఇరవై తొమ్మిది రామారావు. హరే కృష్ణ ప్రభుజీ. తం జిఘీం సుమ విప్రేత్య విహాయ నృపలాంఛనం. తం జిఘాం సుమ విప్రీత్య విహాయ నృపలాంఛనం. తత్పాదమూలం శిరస సమఘాద్భయ విహ్వలం దైవిహ్వలః. శిరస సమగాద్భయ విహ్వల. రాజు సంహరింప కోరుచున్నాడని అవగతం చేసుకున్నంతట కలిపురుషుడు వెంటనే రాజలాంఛనమును చేయించి భయ విహ్వలతతో శరమును వంచి అతనికి సంపూర్ణ శరణాగతుడయ్యను. హరే కృష్ణ ప్రభుజీ. హాస్యము. కలియుగ పురుషుడు ధరించిన కలిపురుషుడు ధరించిన రాజలాంఛనము కేవలము కృత్రిమమైనది. రాజ వేషము రాజునికే అనగా క్షత్రియునికి చక్కగా సరిపోను. కానీ నిమ్నజాతి మానవుడు కృత్రిమముగా రాజవేషము ధరించినప్పుడు పరీక్షన్ మహారాజు వంటి ప్రామాణికుడైన క్షత్రియుని పంతముచే అతని నిజరూపం బహిర్గతమవును. ఏలయనా నిజమైన క్షత్రుడైనను శరణాగతుడు కాడు. విరోధి క్షత్రియుని సవాలును అతడు అంగీకరించి విజయమో లేక వీరస్వర్గమో అన్నట్టుగా యుద్ధము గావించను. శరణాగతి అనున్నది నిజమైన క్షత్రియునికి తెలియనటువంటి విషయము. కలియుగమునందు పలువురు కపటులు అధికారులుగా లేదా దేశాధినేతలుగా ప్రదర్శించుకునిను నిజమైన క్షత్రునిచే సవాలు చేయబడినప్పుడు తమ నిజరూపమును బహిర్గతపరచరు. కనుకనే పరీక్షన్ మహారాజుతో యుద్ధం చేయుట తన సామర్థ్యములకు మించిన కార్యమని కృత్రిమముగా రాజలాంఛనములు ధరించిన కలిపురుషుడు గమనించడంతనే సేవకుని మరి శరం వహించి రాజవేషములు చేయించను. హరే కృష్ణ ప్రభుజీ. సో ఎప్పుడైతే పరీక్షిత్ మహారాజు నిర్ణయం చేసుకున్నారో కలిపురుషుణ్ణి శిక్షించాలి అని, అంటే ఖడ్గంతో
కలిపురుషుణ్ణి శిక్షించాలి అని జస్ట్ నిర్ణయం చేసుకున్నారు అంతే. ఎప్పుడైతే నిర్ణయం చేసుకున్నారో కలిపురుషుడికి తెలుసు, పరీక్షణ్ మహారాజు కనుక ఒక సంకల్పం తీసుకున్నారు అని అంటే ఆ సంకల్పం 100% నెరవేరి తీరుతుంది అని. ఎక్కడ ఉన్నా తప్పించుకోలేడు కలిపురుషుడు, ఎందుకంటే తీసుకున్న నిర్ణయం పరీక్షణ్ మహారాజు. అలాంటి పరీక్షణ్ మహారాజు తీసుకున్నటువంటి నిర్ణయానికి నేను పారిపోయినా కానీ నన్ను పట్టుకుంటాడు, నేను ఎక్కడ దాక్కున్నా కానీ నన్ను పట్టుకుంటాడు. కాబట్టి నేను రక్షింపబడాలి అని అంటే నేను పరీక్షణ్ మహారాజుకి శరణాగతుడిని అవ్వాలి. అంతకు మించి నన్ను నేను రక్షించుకోవడం అనేటువంటిది సాధ్యం కాదు. పారిపోయో, యుద్ధం చేసో, లేకపోతే దాక్కోనో నన్ను నేను కాపాడుకోవడం అనేటువంటిది సాధ్యం కాదు అని కలిపురుషుడు అనుకున్నాడు. కాబట్టి వెంటనే కలిపురుషుడు లొంగిపోయాడు పరీక్షణ్ మహారాజుకి. అయితే ఇక్కడ కలిపురుషుడిని ఒక రాజుగా చూపించారు. ఒక నిజమైనటువంటి క్షత్రియుడు అయి ఉన్నట్టయితే గనక ఎవరైతే శత్రువు యుద్ధానికి కాలు దువ్వారో అలాంటి శత్రువుతోటి యుద్ధం చేయాలి, వీరోచితంగా పోరాడాలి, ఓడిపోయినా సరే యుద్ధంలో పోటీ చేయాలి. ఒకవేళ అలా చేయకుండా ఎవరైనా క్షత్రియుడు ఉన్నాడు అని అంటే అది కలిపురుషుడే అయి ఉండాలి. ఎందుకంటే కలిపురుషుడు మాత్రమే తెలివిగా సరెండర్ అయిపోయి ఒక క్షత్రియ లక్షణాలను ప్రదర్శించకుండగా తనను తాను రక్షించుకునేటువంటి ప్రయత్నము చేస్తున్నాడు. ఇది క్షత్రియుడి యొక్క లక్షణం కాదు, ఒక శూద్రుడి యొక్క లక్షణం. అలా శూద్రుడు కాబట్టే కలిపురుషుడైనటువంటి వాడు శూద్ర వేషంలో ఉన్నటువంటి, అంటే రాజవేషంలో ఉన్నటువంటి శూద్రుడు కాబట్టి శూద్ర లక్షణాలే ఇక్కడ కనిపించాయి. ఎప్పుడైతే పరీక్షణ్ మహారాజు ఖడ్గం తీసుకుని బయలుదేరారో వెంటనే కలిపురుషుడు వచ్చి పరీక్షణ్ మహారాజు యొక్క పాదాల మీద వాలిపోయారు. నెక్స్ట్ అమృత మాతాజీ. పతితం పాదయోర్వీరః కృపయా దీనవత్సలః. పతితం పాదయోర్వీరః కృపయా దీనవత్సలః. శరణ్యో నావదీచ్లోక్య ఆహాచేదం సహసన్నివా. మీ మాట సరిగా రావడం లేదు, మీరు రెండు డివైజులు పెట్టారేమో. ఇప్పుడు బాగుంది చూడు. శరణ్యుడు చరిత్ర ఎందు కీర్తినీయుడు కాదు పరీక్షణ్ మహారాజు దీనవత్సలుడైన కారణంన శరణ పొంది పాదములపై పడిన కలిపురుషుని సంహరింపక కృపతో మందహాసము చేసెను. ఓకే, నేను భాష్యం చదువుతాను మాతాజీ. సాధారణ క్షత్రియుడే శరణాగతుడైనటువంటి వాడిని సంహరించినచో స్వభావరీత్యా దీనులు ఎడ జాలి కరుణను కలిగి ఉండు పరీక్షణ్ మహారాజును గూర్చి వేరుగా పలకవలసింది ఏమున్నది? కృత్రిమ వేషధారణను గాంచినటువంటి కలిపురుషుడు శూద్రునిగా తన నిజరూపమును ప్రదర్శించుటను గాంచి పరీక్షిత్తు మందహాసము చేశాను. తాను సంహరింపగోరినటువంటి వాడు ఎవడను తన వాడి అయినటువంటి ఖడ్గము నుంచి రక్షింపబడక పోయినని శూద్రుడైనటువంటి కలిపురుషుడు మాత్రం తగిన సమయంలో శరణు పొందుట ద్వారా కనికరించుట నిక్కముగా ఆశ్చర్యకరమైనదని అతడు తలపోశారు. కనుకనే పరీక్షణ్ మహారాజు కరుణ మరియు యశస్సుల చరిత్ర ఎందు కీర్తనీయములై ఉన్నవి. కృపాపూర్ణ చరిత్ర అయినటువంటి చక్రవర్తి అయినటువంటి అతడు శత్రువుకైనను శరణ్యుడైనటువంటి వాడు ఈ విధముగా కలిపురుషుడు దైవవశమున రక్షింపబడెను. ఓకే, సో ఎప్పుడైతే శరణ్యుడు చరిత్ర ఎందు కీర్తనీయుడును అవు పరీక్షణ్ మహారాజు. శరణ్యుడు అంటే శరణు వేడినటువంటి వాటిని రక్షించేటువంటి వాడు, రక్షించేటువంటి వాడిని శరణ్యుడు అని అంటారు. అంటే ఇప్పుడు పరీక్షణ్ మహారాజు దగ్గరకు వచ్చి శరణు వేడాడు కలిపురుషుడు అంటే అది కలిపురుషుడే కాదు, ఎంత పాపాత్ముడైనా సరే పరీక్షణ్ మహారాజు కాళ్ళ దగ్గరకు వచ్చి క్షమించండి అని అడిగారు అని అంటే పరీక్షణ్ మహారాజు తప్పకుండా క్షమించి తీరుతారు. ఎందుకంటే సామాన్యమైనటువంటి రాజే ఒక క్షత్రియుడైనటువంటి సామాన్యమైనటువంటి రాజే తన దగ్గరికి ఎవరైనా సరే శరణు వేడుతూ వచ్చారు అని అంటే ఆ సామాన్యమైనటువంటి రాజే ఆయన రక్షిస్తున్నప్పుడు మరి పరీక్షణ్ మహారాజు లాంటి గొప్ప చక్రవర్తి దగ్గరికి ఎవరైనా వచ్చి నన్ను క్షమించండి అని పాదాలని ఆశ్రయిస్తే మరి ఇక పరీక్షణ్ మహారాజు రక్షించకుండా ఎలా ఉంటారు?
శిక్షిస్తూ ఆ శిక్షించడం అనేటువంటిది జరగదు. కాబట్టి కలిపురుషుడు చాలా తెలివిగా ఇక్కడ పరీక్షణ మహారాజుని శరణ పొందడము అనేటువంటిది జరిగింది. అంటే ఇప్పుడు పరీక్షణ మహారాజు యుద్ధం చేయాలి అని నిర్ణయించుకున్నారు, కానీ కలిపురుషుడు యుద్ధం చేయాలి అని నిర్ణయించుకోలేదు. అంటే కలిపురుషుడిలో ఉన్నటువంటి శూద్ర లక్షణాలు అనేటువంటివి బయటపడిపోయినాయి. ఆ లక్షణాలను చూసినటువంటి శూద్ర లక్షణాలను చూసినటువంటి కలిపురుషుడిని చూసి పరీక్షణ మహారాజు మందహాసం చేసి నవ్వేశారు. ఎందుకంటే నువ్వు ఒక శూద్రుడివి, శూద్రుడైనటువంటి వాడు రాజవేషంలో ఉన్నావు అని మందహాసం చేయడం, పైగా నన్ను గెలవలేకపోయావో నాతో యుద్ధం చేయలేకపోయావో అనేటువంటి భావం ఉంటుంది. కాబట్టి పరీక్షణ మహారాజు మందహాసం చేయడం అనేటువంటిది జరిగింది. తర్వాత ఇంకొకటి, పరీక్షణ మహారాజు అయితే పరీక్షణ మహారాజు ఎప్పుడైతే ఇంత పాపం చేసినటువంటి వ్యక్తిని ఇంకొక విధంగా చూస్తే, ఇంత పాపం చేసినటువంటి వ్యక్తిని క్షమించి వదిలేయడం అనేటువంటిది కూడా కొంత ఆశ్చర్యకరానికి గురి చేసేటువంటి విషయం. అందుకనే మనకి శౌనకాది ఋషులు అసలు అంత పాపం చేసినటువంటి పరీక్షణ మహారాజు ఒక గోవుకి ఒక వృషభానికి ఇలాంటి పరిస్థితిని కలిగించినటువంటి కలిపురుషుణ్ణి పరీక్షణ మహారాజు చంపేయకుండా ఎలా వదిలేశాడు అనేటువంటిది ఆశ్చర్యం. పరీక్షణ మహారాజు చాలా గొప్ప రాజు, తన రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలకు ఎవరికి అసౌకర్యాన్ని కలిగించినా కానీ వాళ్ళని శిక్షిస్తాడు పరీక్షణ మహారాజు. మరి అలాంటి గొప్ప పరీక్షణ మహారాజు ఇంత పొరపాటు చేసినటువంటి, ఇంత తప్పు చేసినటువంటి కలిపురుషుణ్ణి శిక్షించకుండా ఎలా వదిలేశారు అనేటువంటిది ఆశ్చర్యకరమైనటువంటి విషయం. అందుకనే ఈ మొత్తం సమాధానం అంతా కూడా. కాబట్టి ఇక్కడ అది ఆశ్చర్యకరమైనటువంటిదే అనిపించింది. కాబట్టి పరీక్షణ మహారాజు కరుణ మరియు యశస్సులు చరిత్ర యందు కీర్తనీయములై ఉన్నవి. అందుకని ఇప్పుడు మనం చరిత్రలో పరీక్షణ మహారాజు గురించి మనం ఈరోజు పుస్తకాల్లో రాస్తే చదువుకుంటున్నాం, ఎందుకంటే ఆయన అంత గొప్పవాడు కాబట్టి. ఓకే, శత్రువైనా సరే శరణు వేడితే అలాంటి శత్రువుని రక్షించేటువంటి బాధ్యత తీసుకుంటారు. కాబట్టి పరీక్షణ మహారాజు చారిత్రక పురుషుడు, చరిత్రలో ఆయన పేరు చిరస్థాయిగా నిలిచిపోయింది. నెక్స్ట్ 31వ శ్లోకం, సత్యవతి మాత. రాజోవాచ రాజోవాచ నతే గూఢా కేశ యశో ధరాణాం నతే గూఢా కేశ యశో ధరాణాం బద్ధాంజలిర్వై భయమస్తి కించిత్ బద్ధాంజలిర్వై భయమస్తి కించిత్ నవర్తితవ్యం భవతా కథంచన నవర్తితవ్యం భవతా కథంచన క్షేత్రే మదీయే త్వమధర్మ బంధుః క్షేత్రే మదీయే త్వమధర్మ బంధుః. రాజు ఈ విధముగా పలికెను, అర్జునుని యశస్సును వారసత్వంగా పొందిన మాకు ముక్లిత హస్తుడవై శరణు చొచ్చి ఉన్నందున నీకు ఏమాత్రం ప్రాణభయం వలదు. కానీ అధర్మములకు స్నేహితుడవైనందున నా రాజ్యం నిలిచుటకు మాత్రం నీవు అర్హుడవు కావు. చదవమంటారా భాష్యం? సర్వ విధములైన అధర్మములకు స్నేహితుని వంటి కలిపురుషుడు శరణు చొచ్చినచో క్షమించవచ్చును. గాని ఎట్టి పరిస్థితి అందును సంక్షేమ రాజ్యపు ఏ భాగం నందును పౌరునిగా జీవించడానికి మాత్రం అనుమతింపరాదు. పాండవులు దేవదేవుడిని శ్రీకృష్ణుని ప్రతినిధుల వంటి వారు. ఆ భగవానుడే స్వలాభాపేక్ష లేకుండా కురుక్షేత్ర రణమును సంభవింపచేసి ఉండెను. ధర్మరాజు అతని వంశజులైన పరీక్షిత్ వంటి ఆదర్శప్రాయులైన రాజులే ప్రపంచం నీలవల్లని శ్రీకృష్ణుడు కోరి ఉన్నాడు. కనుకనే అధర్మ బంధువైన కలిపురుషుడు పాండవుల యశస్సును నశింపచేయు తన రాజ్యమును విజృంభించడానికి పరీక్షణ మహారాజు వంటి బాధ్యతాయుతుడైన రాజు అనుమతింప చాలడు. రాజ్యం నందిని అధర్మమును తుడిచివేయటకు అది ఏ మార్గమని కానీ వేరొక్కటి కాదు. అనగా అధర్మ బంధువులను రాజ్యం నుండి తరిమివేయవలను. ఆ కార్యం రాజ్యమును దుర్మార్గుల నుండి రక్షింపగలదు. హరే కృష్ణ. సో పరీక్షణ మహారాజు మాట్లాడుతున్నారు, శరణు వేడినటువంటి పరీక్షణ శరణు వేడినటువంటి కలిపురుషుని ఉద్దేశించి పరీక్షణ మహారాజు ఏమంటున్నారు, నువ్వు ఏం తప్పు చేసినవో పక్కన పెట్టు, కానీ నువ్వు నా పాదాల దగ్గర శరణు వేడావు. నేను గొప్ప యోధుడైనటువంటి అర్జునుడు యొక్క మనవుణ్ణి నేను. ఓకే, అలాంటి నేను మరి నా దగ్గర శరణు పొందినటువంటి వాళ్ళని నేను ఎలా చంపుతాను? చంపను. కాబట్టి నేను పాండవుల యొక్క వంశంలో
వాళ్ళ యొక్క వంశ ప్రతిష్టను నిలబెట్టినటువంటి వాడిని కాబట్టి, లేదంటే వాళ్ళ లాంటి వ్యక్తులకి వారసుడు కాబట్టి, నా దగ్గర శరణాగతుడైనటువంటి వ్యక్తిని నేను చంపడము అనేటువంటిది కరెక్ట్ కాదు, కాబట్టి నువ్వు రక్షింపబడ్డావు, నిన్ను నేను చంపను, నీ ప్రాణాలకి ఎలాంటి హాని లేదు, మరి అలా అని నేను నిన్ను వదిలేస్తానా? నిన్ను వదిలేయను. నువ్వు ఇలాంటి వ్యక్తి అంటే నీలాంటి ఒక అధర్మయుతమైనటువంటి వ్యక్తి నా రాజ్యంలో ఉండకూడదు. ఎందుకంటే పాండవులకి వారసుడుగా ఉన్నటువంటి పరీక్షన్ మహారాజు యొక్క రాజ్యం పాండవులు పాలించినప్పుడు ఎలా ఉందో అలానే ఉండాలి. అలానే ఉండాలంటే నీలాంటి వ్యక్తులు నా రాజ్యంలో ఉండకూడదు. కాబట్టి నీకు రాజ్య బహిష్కరణ సరైనటువంటి శిక్ష. ఇటు శరణు వేడావు కాబట్టి నీ ప్రాణాన్ని తీయట్లేదు, నిన్ను నా రాజ్యంలో ఉండేటువంటి అర్హతను కూడా నీకు ఇవ్వడం లేదు. కాబట్టి ఎక్కడ వరకైతే నా రాజ్యం ఉంటుందో అక్కడ వరకు నువ్వు ఉండే అవకాశమే లేదు, రాజ్యానికి అవతలనే ఉండాలి అనేటువంటి విషయాన్ని పరీక్షణ మహారాజ్ తెలియజేశారు. ఓకే, నెక్స్ట్ 32. హైమౌతి మగధ. త్వం వర్తమానం నరదేవ దేహే, వర్తమానం నరదేవ దేహే, వనుష్ వను ప్రవృత్తో అయమ ధర్మ పూగః, ను ప్రవృత్తో అయమ ధర్మ పూగః, లోభోనృతం చౌర్యమనార్యమం హో, లోభోనృతం చౌర్యమనార్యమం హో, జ్యేష్ఠా చ మాయా కలహశ్చ దంభః, జ్యేష్ఠా చ మాయా కలహశ్చ దంభః. హరే కృష్ణ ప్రభు. కలి అనగా అధర్మము పురుషుడు, అధర్మ పురుషుడు రాజుగా లేక దేశాధినేతగా వర్తించటకు అనుమతింపబడినచో లోభము, అసత్యము, చౌర్యము, అనాగరికత, విశ్వాసఘాతకము, అశుభము, మోహము, కలహము, దంభము వంటి అధర్మ లక్షణములు నిక్కముగా విస్తరించగలవు. భాష్యము. ఇదివరకే మనం చర్చించినట్లు తపస్సు, శుచిత్వము, దయ, సత్యసంధత వంటి ధర్మ నియమములను ఏ మతమును అనుసరించి వాడైనను పాటింపవచ్చును. దాని కొరకు హిందువు మహమ్మదీయునిగా కానీ, మహమ్మదీయుడు క్రైస్తవునిగా కానీ మారి మతత్యాగి కానవసరం లేదు. ధర్మ నియమం పాటించుటనే భాగవత ధర్మము అర్జించుచున్నది. ఈ ధర్మ నియమములు ఒకనొక సిద్ధాంతము కానీ లేదా ఏదేని మతములకు సంబంధించిన విద్యుక్త ధర్మము కానీ కావు. అట్టి విద్యుక్త ధర్మములు దేశకాల పరిస్థితులను బట్టి మారుచున్నది. కావున ధర్మ ప్రయోజనము సిద్ధించునో లేదో మనుషుడు పరీక్షించుకొనుచుండవలెను. వాస్తవ నియమములను ప్రాప్తించుకొనకుండా కేవలము సిద్ధాంతములను సూత్రములచే పట్టుకొని వేలారటం మంచిది కాదు. మతరహితమైన దేశము ఏదేని ఒక మతం పట్ల పక్షపాత రహితంగా వర్తించినను పైన తెలిపిన ధర్మ నియమముల ఎడ మాత్రము ఉపేక్ష వహింపరాదు. కానీ కలియుగమున దేశాధినేతలు అట్టి ధర్మ నియమముల విషయమున ఉపేక్షా భావన కలిగి ఎందురు. తత్కారణమున వారి ఏలుబడిలో లోభము, మిథ్యాత్వము, మోహము, దొంగతనము వంటి ధర్మ నియమపు విరోధులు సహజముగా వ్యాపింతురు. కావున దేశమునందలి అరాచకము నా అరోచనం నాపుటకు గగ్గోలు పెట్టడం నిరర్ధకమే కాగలదు. హరే కృష్ణ ప్రభు. ధన్యవాదాలు. హరే కృష్ణ. ఈ ఇప్పుడు ఏదైతే ఉన్నాయో ధర్మము అనేటువంటిది ఏదైతే ఉందో, ఈ ధర్మము ఏదైతే చెప్పబడింది అంటే ఇప్పుడు లోభము, అసత్యము, చౌర్యము, అనాగరికత, విశ్వాసఘాతకము, అశుభము, మోసము, కలహము, దంభము, ఇలాంటి అధర్మ లక్షణాలు ఏవైతే ఉన్నాయో ఏ మతమైనా సరే అది ఖండిస్తుంది. ఫలానా మతంలో ఇది చెయ్యొచ్చు, ఫలానా మతంలో ఇది చెయ్యకూడదు, ఇలా ఉండకూడదని కాదు. అంటే ప్రస్తుతం కొన్ని కొన్ని మతాల వాళ్ళు ఒకవేళ వైలెన్స్ చేసినా, లేకపోతే కొన్ని కొన్ని మతాల వాళ్ళు వాళ్ళు చేస్తున్నటువంటి పనులు ధర్మ నియమాలకి విరుద్ధంగా ఉన్నాయి అని మనకు అనిపించినా కానీ, వాళ్ళతోటి మనం చర్చించినప్పుడు వాళ్ళు మా మతం ఇది బోధిస్తుంది అని చెప్పే అవకాశం ఉంది. కానీ అది ఏ మతమైనా సరే ధర్మం అనేటువంటిది మారదు. భగవంతుడు ఇచ్చినటువంటి ధర్మం అనేటువంటిది ఒకటే, భగవంతుడు ఇచ్చినటువంటి ధర్మం అనేటువంటిది మారదు. కాకపోతే మన విద్యుక్త ధర్మం అనేటువంటిది వేరు, భగవంతుడు ఇచ్చినటువంటి పరో ధర్మం అనేటువంటిది వేరు. అయితే మన విద్యుక్త ధర్మము అనేటువంటిది భగవంతుడిని చేరుకునే విధంగా ఉండాలి, భగవంతుడి విధించినటువంటి నియమ నిబంధనలకి అనుకూలంగా ఉండాలి. మన విద్యుక్త ధర్మ నిర్వహణలో మనం చేసేటువంటి పనులన్నీ కూడా యాక్చువల్ పరోధర్మం ఏదైతే ఉందో ఆ ధర్మానికి అనుగుణంగా, ప్రకృతి నియమాలకి అనుగుణంగా మన యొక్క ధర్మం అనేటువంటిది నిర్వర్తి. ఒకవేళ మన మతం ఇది చెప్పిందండి, ఇలాంటి కర్మలు చేయడం నా విద్యుక్త ధర్మం అని చెప్పింది అని అనుకోవచ్చు. ఒకవేళ నా విద్యుక్త ధర్మం నా మతం బోధించినటువంటి విధంగా కనుక చేసినప్పుడు
నా మతం బోధించినటువంటి విషయం అక్షర ధర్మ నియమాలకి ప్రకృతి నియమాలకి విరుద్ధంగా ఉన్నాయా లేకపోతే వాటితో వాటికి అనుకూలంగా ఉన్నాయా అని ఒకసారి చర్చించి లేదు అంటే వాటిని ఒకసారి పరిశీలించి ఆ విద్యుక్త ధర్మాన్ని మనం స్వీకరించాలా లేదా దాన్ని విద్యుక్త ధర్మంగా భావించాలా లేదా అనేటువంటి ఒక విచక్షణను మనం కలిగి ఉండాలి. అంతేకాని మతం పేరుతోటి మనం అరాచకాలు చేయకూడదు. మతం పేరుతోటి నా మతం ఇలా బోధిస్తుంది కాబట్టి నేను ఇలా చేస్తాను అని అనకూడదు. ఎందుకంటే ఎవరి ధర్మమైనా ఎవరి మతమైనా కానీ ఒకటే, ఏ మతమైనా కానీ బోధించేది ఒకటే. అందరూ కూడా అధర్మ లక్షణాలన్నింటినీ కూడా నిక్కంగా వదిలిపెట్టేసేయాలి, అలాంటివన్నీ కూడా ఉండకూడదు అని చెప్తుంది. కాబట్టి ఒకవేళ మనం ఏదైనా మతాన్ని కనుక పట్టుకొని ఆ మతం ఇలా పోషిస్తుంది, అలా ఆ మతం ఇలా చెప్తుంది అని చెప్పేసి అలాంటి కర్మలన్నీ చేస్తే మనం పాపాలు చేసినటువంటి వాళ్ళతో భగవంతుడి నియమాల ప్రకారంగా. ఓకే, నెక్స్ట్ 33వ శ్లోకం మంగతాయర్ మాతాజీ. మంగతాయర్ మాతాజీ హరే కృష్ణ, అన్మ్యూట్ చేసుకుంటారా? హరే కృష్ణ ప్రభుజీ దండ ప్రణామం. నవర్తితవ్యం తదధర్మ బంధో, నవర్తితవ్యం తదర్మ బంధో, ధర్మేణ సత్యేన చ వర్తితవ్యే, ధర్మేణ సత్యేన చ వర్తితవ్యే, బ్రహ్మవర్తే యత్ర యజంతి యజ్ఞైర్, బ్రహ్మవర్తే యత్ర యజంతి యజ్ఞై, యజ్ఞేశ్వరం యజ్ఞ వితాన విజ్ఞః, యజ్ఞేశ్వరం యజ్ఞ విధాన విజ్ఞాః. ప్రభుపాదుల వారి భావము కనుక ఓ ధర్మబంధువ విజ్ఞులైన వారు యజ్ఞ హరే కృష్ణ అధర్మ బంధువ కనుక ఓ అధర్మ బంధువ విజ్ఞులైన వారు యజ్ఞేశ్వరుడైన శ్రీకృష్ణ భగవాన్ ప్రీత్యర్థమై సత్యము ధర్మ నియమములను అనుసరించి యజ్ఞాచరణం గావించడి ప్రదేశమును నీ వసించుటకు అర్హుడవు కావు. ప్రభుపాదుల వారి భాష్యం యజ్ఞేశ్వరుడైన శ్రీకృష్ణ భగవానుడే సర్వవిధ యజ్ఞములకు భోక్తే ఉన్నాడు. అటువంటి యజ్ఞ కార్యక్రమములు వివిధ యుగములకు వివిధ ముగలుగా శాస్త్రములందు ఉపదేశించబడినవి. అనగా యజ్ఞం అనగా దేవదేవుడైన శ్రీకృష్ణుని సర్వశక్తివతత్వములను అంగీకరించి అతడు సర్వవిధముల తృప్తి చెందు కార్యములను నిర్వహించటయనియే భావము. నాస్తికులైన వారు భగవానును ఉనికిని విశ్వసించని కారణమున అతని ప్రీత్యర్థమై ఎట్టి యజ్ఞమును ఆచరింపరు. శ్రీకృష్ణ భగవాను సర్వశక్తివతత్వమును అంగీకరించి ఆ దేవదేవుని ప్రీత్యర్థమై యజ్ఞాచరణ కావింపబడు ఏ దేశమైనను లేదా ప్రదేశమైనను బ్రహ్మవత్తము అనబడును. ప్రపంచమునందు పలు దేశములు కలవు, మరియు భగవత్ ప్రీత్యర్థమే ప్రతి దేశము కూడా వివిధ యజ్ఞములను కలిగి ఉండును. కానీ ఆ దేవదేవుని ఆనందపరచడి కేంద్ర విషయము మాత్రము శ్రీమద్ భాగవతమునందు ధృవీకరించబడినది. అది సత్యసంధత అనగా ధర్మ నిర్ణయముల మూల సిద్ధాంతము. సత్యసంధత కాగా సమస్త ధర్మముల చర్మ లక్ష్యము శ్రీకృష్ణ భగవానుని సంతృప్తిపరచడయే. ఈ కలియుగమున సర్వులకు సంబంధించిన అత్యున్నత యజ్ఞము సంకీర్తన యజ్ఞమే. యజ్ఞ విధానములందు విద్యులైనట్టు వారి అభిప్రాయం ఇదియే. ఈ సంకీర్తన యజ్ఞము శ్రీ చైతన్య మహాప్రభువు సర్వత్రా ప్రచారం గావించి ఉండిరి. కలిపురుషుని తరిమివేసి జనులను కలిప్రభావునకు ఎరకాకుండా కాపాడుటకు హరినామ సంకీర్తన యజ్ఞము సర్వత్రా నిర్వహింపవలసినదని ఈ శ్లోకం ద్వారా అవగతం అవుతున్నది. హరే కృష్ణ ప్రభుజీ. సో పరీక్షణ మహారాజు ఏం చెప్తున్నారు అని అంటే, శ్రీకృష్ణుణ్ణి సంతృప్తి పరచడం కోసం యజ్ఞం చేసే మంగతారి మాతాజీ మ్యూట్ చేస్తారా? హరే కృష్ణ. మంగతారి మాతాజీ మీరు మ్యూట్ చేయాలి. హరే కృష్ణ. సో శ్రీకృష్ణ భగవానుడు శ్రీకృష్ణ భగవాను సంతృప్తి పరచడం కోసం యజ్ఞం చేసేటువంటి ప్రదేశం ఇది. అంటే అందరూ భక్తులు ఉండేటువంటి ప్రదేశం. ఇలాంటి భక్తులు ఉండేటువంటి ప్రదేశంలో ధర్మ నియమాలకి అనుసరించి కర్మలు జరుగుతాయి. కానీ అలాంటి ధర్మ నియమాలకి అనుసరించి కర్మలు జరిగేటువంటి ప్రదేశంలో అధర్మవర్తుడు అయినటువంటి నీవు ఉండడానికి అర్హుడు కావచ్చు అనేటువంటి విషయం చెప్తారు. మనం చేసేటువంటి కర్మ ఎలా ఉండాలి అనేటువంటిది చెప్తారు. అసలు నిజమైనటువంటి ధర్మం ఏంటో ఇక్కడ చెప్తున్నారు. ఇంతకు ముందు ధర్మ నియమాలు, ధర్మము,
మతాల గురించి మాట్లాడారు. ఇతర మతాలు కూడా యాక్చువల్గా భగవంతుడు చెప్పినటువంటి ధర్మం ఏదైతే ఉందో ఆ ధర్మానికి అనుకూలంగా ఉంటే ఓకే, అనుకూలంగా లేనప్పుడు మనం వాటిని విచక్షణతోటి ఆలోచించి వాటిని వదిలిపెట్టాలి అనేటువంటి విషయం చెప్పారు. కానీ ఇక్కడ అసలు ధర్మం అంటే ఏంటో చెప్తున్నారు. భగవంతుణ్ణి సంతృప్తి పరచడం కోసం మనం చేసేటువంటి కర్మ ఏదైతే ఉందో అది ధర్మయుతమైనటువంటి కర్మ. ఒకవేళ మనం చేసేటువంటి కర్మ వల్ల భగవంతుడు సంతృప్తి పడలేదు అని అంటే అది అధర్మయుతమైనటువంటి కర్మ. ఓకే, మనందరం మన ధర్మం అంటే ఏంటో మన డెఫినేషన్ మనకు ఉండొచ్చు, కానీ మనకున్నటువంటి డెఫినేషన్ ప్రకారంగా మనం చేస్తున్నటువంటి ఏ కర్మ అయినా సరే శ్రీకృష్ణ భగవానుని సంతృప్తి పరుస్తుందా లేదా? ఒకవేళ పరచలేదు అనుకోండి, సంతృప్తి పరచలేదు అనుకోండి, అలాంటి కర్మని చేయకూడదు. అందుకనే అప్పట్లో యజ్ఞాలు చేసి శ్రీకృష్ణ భగవానుని సంతృప్తి పరిచేవాళ్ళు. యజ్ఞము అంటే యజ్ఞగుండంలో నిప్పుడు పెట్టి ఆ నిప్పులో ఆవిషుల్ని లేకపోతే ధాన్యాన్ని ఆఫర్ చేయడమే యజ్ఞం కాదు. మనం చేసే కర్మ ఏదైనా సరే కృష్ణుడు కనుక సంతృప్తి పరచగలిగితే అది యజ్ఞమే. అది మామూలు కర్మైనా, మనం ఉద్యోగం అయినా సరే, భౌతికంగా చేసేటువంటి పని అయినా సరే, యుద్ధమైనా సరే, వ్యవసాయమైనా సరే, వివాహమైనా సరే, పిల్లలను కనడమైనా సరే, ఒకవేళ అది కృష్ణుడు కనుక సంతృప్తి పరచగలిగితే అది నిజమైనటువంటి యజ్ఞము. అయితే అలాంటి యజ్ఞము కలియుగంలో ఎలా చేయాలి? ఒకప్పుడంటే శాస్త్ర నియమాల ప్రకారంగా యజ్ఞాలు చేసేటువంటి వాళ్ళు ఉన్నారు, ఇప్పుడు లేరు. కాబట్టి కలియుగానికి ఇవ్వబడినటువంటి యజ్ఞం సంకీర్తన యజ్ఞం. మనం అందరం కూడా సంకీర్తన యజ్ఞం గనక చేస్తే కలి ప్రభావం మన దగ్గర ఉంది. ఎందుకంటే యజ్ఞం చేసే దగ్గర కలి ఉండకూడదు. మనం అందరం కూడా హరే కృష్ణ మహామంత్రాన్ని ఎప్పుడైతే జపం చేస్తామో అప్పుడు కలి ప్రభావం మన మీద ఉండదు, కలి మనకి చాలా దూరంగా వెళ్ళిపోతారు. ఎందుకంటే పరీక్షణ మహారాజు ఆల్రెడీ ఆర్డర్ చేశాడు యజ్ఞం జరిగే దగ్గర కలి ఉండకూడదు అని, కలి ఉండడానికి అర్హుడు కూడా కాదు అని చెప్పేసి. మరి మనం హరే కృష్ణ సంకీర్తనం చేస్తున్నప్పుడు మరి మన దగ్గర కలి ప్రభావం ఉంటుందా? ఉండే అవకాశం కూడా లేదన్నమాట. అది ఇక్కడ మనకి తెలియజేస్తుంది. 34వ శ్లోకం, సూర్యకుమారి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాద ప్రణామం. యస్మిన్ హరిర్ భగవానిజ్యమానా, యస్మిన్ హరిర్ భగవానిజ్యమానా, ఇజ్యాత్మమూర్తిర్ యజతాంశం యజతాంశం తనోతి, ఇజ్యాత్మమూర్తిర్ యజతాంశం తనోతి, కామానమోఘాన్ స్థిరజంగమానాం, కామానమోఘాన్ స్థిరజంగమానా, అంతర్బహిర్వాయురివైష ఆత్మా, అంతర్బహిర్వాయురివైష ఆత్మా. హరే కృష్ణ ప్రభుజీ, యజ్ఞ విధుల యందు కొన్ని మార్లు ఇతర దేవతలు అర్పించబడినను, సర్వజీవి హృదయస్థ పరమాత్ముడైన కారణమునను, మరియు వాయువు వలె బ్రహ్మం బాహ్యమునందు అంతరమునందు వసించుట చేతను దేవదేవుడైన శ్రీకృష్ణుడే యజ్ఞము ద్వారా పూజనీయుడై ఉన్నాడు. ఆ విధముగా అతడే అర్చించు వానికి శ్రేయం గూర్చువాడై ఉన్నాడు. ఇంద్రుడు చంద్రుడు వంటి దేవతలు కూడా కొన్ని మార్లు యజ్ఞముల ద్వారా అర్చింపబడుచు ఆహుతులు వసగబడుచుందరు. అయినప్పటికీ అటు యజ్ఞములు ఫలములను యజ్ఞమాచరించు వానికి వసగునది శ్రీకృష్ణ భగవానుడి. ఆ దేవదేవుడు యజ్ఞకునికి సమస్త శ్రేయమును అనుగ్రహించగలడు. దేవతలు తాము పూజింపబడినప్పటికీ భగవానుని అనుమతి లేనిదే ఏమియును చేయజాలరు. స్థావర జంగమాది సమస్తమునందు ఆ దేవదేవుడు పరమాత్మ రూపమున వసించి ఉండిటే అందరకు కారణము. ఈ విషయమున శ్రీకృష్ణుడు స్వయముగా భగవద్గీత 9:23 ఈ క్రింది శ్లోకం ద్వారా ధృవపరిచి ఉన్నాడు. ఏ అప్యన్య దేవతా భక్త యజంతే శ్రద్ధయాన్విత తే అపి మామేవ కౌంతేయ యజ్జంత్యాభిధి పూర్వకం. ఓ కౌంతేయ, మనుజుడు అన్య దేవతలకు ఏది అర్పించిననో వాస్తవమునకు అది అవిధి పూర్వకంగానే నాకు ఉద్దేశింపబడి ఉన్నది. సత్యమేమనగా దేవదేవుడైన శ్రీకృష్ణుడు అద్వితీయుడు, అతనికి అన్యముగా వేరే భగవానుడు ఎవ్వరూ లేరు. ఆ విధముగా అతడు సర్వదా భౌతిక సృష్టికి పరమై ఉన్నాడు. కానీ ఆ భగవాన్ని భౌతిక జగత్తు ప్రతినిధులే అయిన సూర్యుడు చంద్రుడు ఇంద్రుడు వంటి దేవతలను పూజించేవారు పిక్కులు గలరు. ఆ దేవతలందరూ భగవాన్ని పరోక్ష గుణరీతి ప్రతినిధులై ఉన్నారు. విజ్ఞుడైన వాడు లేదా భక్తుడైన వాడు ఎవరు ఏమిటనేది విషయంను ఎరిగి ఉన్నందునే దేవదేవుడైన శ్రీకృష్ణుని ప్రత్యక్షముగా అర్చించు అతని భౌతిక గుణరీతి ప్రతినిధుల వైపునకు చిత్తమును మళ్లింపకును.
కాని విజ్ఞులు కానట్టి వారు అట్టి భౌతిక గుణరీతి ప్రాతినిధ్యములనే అర్చించుచుందురు. కానీ నియమరహితమైన కారణమున వారి అర్చనము అవిధి పూర్వకమై ఉన్నది. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. ఓకే, సో కొన్ని కొన్నిసార్లు మనము యజ్ఞము అనేటువంటి విషయానికి వచ్చేసరికి యజ్ఞము దేవీదేవతల కోసం కూడా చేయడం అనేటువంటిది జరుగుతుంది. ఒక్కొక్కసారి ఇంద్రుడి కోసం యజ్ఞం చేస్తాం, ఒక్కొక్కసారి చంద్రుడి కోసం యజ్ఞం చేస్తాం, ఒక్కొక్కసారి సూర్యుడి కోసం యజ్ఞం చేస్తాం, ఒక్కొక్కసారి వాయువు కోసం యజ్ఞం చేస్తాం. ఇలా దేవీదేవతలను ప్రసన్నం చేసుకోవడం కోసం కూడా ఒక్కొక్కసారి యజ్ఞం చేయడం అనేటువంటిది జరుగుతుంది. అంటే మనం ఎందుకు చేస్తామో దేవీదేవతల కోసం యజ్ఞము అని అంటే దేవీదేవతల ద్వారా మనం భౌతికమైనటువంటి కోరికలను తీర్చుకోవడం కోసం చేస్తాం. అయితే కృష్ణుడు ఏమంటున్నారు, ఈవెన్ పరీక్షణ మహారాజు కూడా ఇక్కడ అదే చెప్తున్నారు, దేవీదేవతల కోసం ఒకవేళ యజ్ఞం చేసినా కానీ అది పరోక్షంగా భగవంతుడి కోసం చేసినట్లే అనేటువంటి విషయం చెప్తున్నారు. ఈవెన్ కృష్ణుడు కూడా భగవద్గీతలో అదే చెప్పారు, మీరు ఒకవేళ దేవీదేవతలను ఉద్దేశించి యజ్ఞం చేసినప్పటికీ ఆ యజ్ఞం యొక్క ఫలము, యజ్ఞం యొక్క అంతిమ లక్ష్యం శ్రీకృష్ణ భగవానుడే, అది మనకు తెలియకుండానే అది మనకి శ్రీకృష్ణ భగవానుడి వరకు చేరుతుంది. అయితే మరి అలాంటప్పుడు మేము కృష్ణుడికే ఎందుకు యజ్ఞం చేయాలి, మేము డైరెక్ట్గా దేవీదేవతల పూజలు చేస్తూ హాయిగా ఉన్నాం కదా, మేము భౌతిక కోరికలు కూడా తీరుతున్నాయి కదా, మరి భౌతిక కోరికలు తీరుతాయి కృష్ణుడి వరకు యజ్ఞం కూడా చేరుతుంది కదా. యజ్ఞం యొక్క భోక్త ఎవరైతే ఉన్నారో ఆయన కృష్ణుడే అయినప్పుడు ఇక యజ్ఞ ఫలం మాకు వస్తుంది, కృష్ణుడు సంతృప్తి చెందుతారు కదా, ఇంకా ఏం ప్రాబ్లం. మేము ఎందుకు యజ్ఞం దేవతల కోసం చేయకూడదు, ఇంతకాలం మేము హాయిగా ఉన్నాం, ప్రశాంతంగా ఉన్నాం, దేవతల కోసం ఇంకా చేసుకుంటూ ఉంటాం కదా అని అనుకోవచ్చు. కానీ ఇలాంటి యజ్ఞాలు మనం కృష్ణుడికి చేస్తున్నటువంటి అవిధిపూర్వకమైనటువంటి భక్తిగా ప్రకటింపబడ్డాయి. విధిపూర్వకంగా చేస్తున్నటువంటివి కావు, అవిధిపూర్వకంగా చేస్తున్నటువంటి అంటే శాస్త్రంలో చెప్పబడినటువంటి యజ్ఞము ఏమిటి అని అంటే అది డైరెక్ట్గా కృష్ణుడికి అందాలి. అది డైరెక్ట్గా అంటే ఇండైరెక్ట్గా కృష్ణుడికి చేరడం కాదు, అంటే మనం దేవీదేవతల ద్వారా పొందేటువంటి ఫలితం ఏదైతే ఉందో ఆ ఫలితము మనకి దేవీదేవతల మాధ్యమం ద్వారా కృష్ణుడే ఇస్తున్నప్పటికీ అది డైరెక్ట్గా కృష్ణుడి దగ్గరికి వెళ్ళి డైరెక్ట్గా కృష్ణుడిని అడిగి డైరెక్ట్గా కృష్ణుడి దగ్గర నుంచి తీసుకున్నటువంటి ఫలితం లాంటి ఫలితం కాదు. పైగా యజ్ఞ ఫలితాన్ని పొందచ్చేమో కానీ ఆ యజ్ఞ ఫలితము భౌతికమైనటువంటి ఫలితం అయి ఉంటుంది, ఆధ్యాత్మికమైనటువంటి ఫలితం ఉండదు. అంటే ఒకవేళ మనము యజ్ఞము కృష్ణుడి కోసం డైరెక్ట్గా చేసినట్లయితే భౌతిక ఫలితము వస్తుంది, ఆధ్యాత్మిక ఫలితము వస్తుంది. అదే యజ్ఞము మనం ఒకవేళ దేవీదేవత కోసం చేసినట్లయితే భౌతిక ఫలితం వస్తుంది కానీ ఆధ్యాత్మిక ఫలితం రాదు. అది దేవీదేవతల కోసం చేసేటువంటి యజ్ఞము కృష్ణుడి కోసం చేసేటువంటి యజ్ఞంలో మధ్య ఉన్నటువంటి తేడా. వరం మాత్రం కృష్ణుడే ఇస్తారు కానీ మనకి బ్లెస్సింగ్స్ ఇవ్వరు. ఆ బ్లెస్సింగ్స్ ఆధ్యాత్మికంగా పురోగమించేటువంటి విధమైనటువంటి బ్లెస్సింగ్స్ మనకు రావు. అశాశ్వతమైనటువంటి భౌతిక లాభాలు మనకు వస్తాయి, ఆ లాభంతో మనము ఈ భౌతిక విషయంలోనే ఉండిపోతాం. అదే కనుక మనం కృష్ణుడి దగ్గరికి వెళ్ళి కృష్ణుడికి యజ్ఞం చేసామనుకోండి మనకి భౌతిక వరం తీరటంతో పాటు మనకి ముక్తి కూడా వస్తుంది అని మనకి ఇక్కడ చెప్తున్నారు. కాబట్టి మన లక్ష్యం యజ్ఞం యొక్క లక్ష్యము కృష్ణుడే అయి ఉండాలి. నెక్స్ట్ 35వ శ్లోకం లక్ష్మీ ఆత్మకురుమతలు. హరే కృష్ణ ప్రభుజీ. పరీక్షితైవ మాదిష్టః సకలిర్జాతవే పదుః సూతవచః. పరీక్షితైవ దైమాదిష్టః కలిరంతర్ తముద్యతాసి మాహేదం దండపాణిమివోద్యతం. తముద్యతాపి మాహేదం దండపాణిమివోదతం. సూత గోస్వామి పలికను ఈ విధముగా పరీక్షిత మహారాజుచే ఆదేశింపబడిన కలిపురుషుడు భయం చే వడకసాగెను తనను చంపుటకు యమరాజు వలె ఎదుట సిద్ధముగా నిలిచి ఉన్న రాజును కాంచి అతడు ఇట్లు పలికెను. భాషించదును ప్రభుజీ. సూత గోస్వామి మాట్లాడుతున్నాడు. పరీక్షణ్ మహారాజుతో ఆదేశింపబడినటువంటి కలిపురుషుడు భయంతో వణికిపోయాడు. తనను చంపడానికి ఎదుటనే నిలబడినటువంటి రాజుతోటి ఆయన ఇలా మాట్లాడు, ఎందుకు భయపడాలి, క్షమించేశారు కదా, క్షమించేశారు, చంపకుండా వదిలేశారు, కాకపోతే రాజ్యంలో ఉండద్దు అని అన్నారు. మరి ఇక భయపడాల్సిన అవసరం ఏంటి, ఎవరైనా ఊహించగలరా ఎందుకు భయపడుతున్నాడు అనేది. ప్రపంచం మొత్తం ఆయనదే కదా ప్రభు, ఎక్కడికైనా వెళ్తాడు. సో విశ్వం మొత్తం ఆయనే పాలిస్తున్నప్పుడు ఇక విశ్వాన్ని వదిలేసి వెళ్ళిపోవాలి ఆయన. విశ్వాన్ని వదిలి ఎక్కడికి వెళ్తారు,
విశ్వం బయట ఆధ్యాత్మిక లోకం ఉంది, మరి ఆధ్యాత్మిక లోకానికి వెళ్ళడానికి అయిద్దా? కలిపురుషుడు వెళ్ళలేడు, అసలు దావలేదు ఇక్కడ ఉండలేడు, అక్కడికి వెళ్ళలేడు, మరి ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడ ఉండాలి అని ఇప్పుడు భయం అయింది. అర్థమైందండి? అందుకనే ఆయన ఇప్పుడు వణుకుతున్నాడు. సో వణుకుతూ ఆయన ఇప్పుడు మాట్లాడబోతున్నాడు. ఏం మాట్లాడుతున్నారో చూద్దాం. నెక్స్ట్ 36వ సూక్తం. అన్నపూర్ణ మాతాజీ, మ్యూట్ చేయండి మాతాజ, లక్ష్మీ మాత. కలిరువాచ కలిరువాచ యత్ర క్వ వాధ పత్యామి సార్వభౌమాత వాజ్ఞయా. యత్ర క్వ వాధ పత్యామి సార్వభౌమత వాజ్ఞయా. లక్షయే తత్ర తత్రాపి త్వమాత్తేషు సరాసనం. లక్షయే తత్ర తత్రాపి త్వమాత్తేషు సరాసనం. ఓ సార్వభౌమ, నీ ఆజ్ఞను అనుసరించి నేను ఎచ్చోటనైనా జీవింపగలిగినప్పటికీ, ఎచ్చట గావించినను ధనుర్బాణములను దాల్చిన నీవే నాకు సర్వత్రా గోచరింపగలవు. భాష్యమభై శ్రీల ప్రభుపాద. పరీక్షన్న మహారాజా కాదు, సముద్ర పర్యంత చదవనండి. ఓకే ఓకే సో ఓకే ఓకే ఒకటి, రాజు ఆజ్ఞను గనక నెరవేర్చలేకపోతే రాజు చేతిలో మరణం అనేటువంటిది తథ్యం. అంటే ప్రస్తుతం రాజుకి శరణు వేడాడు, రాజుకి శరణు వేయడం వల్ల మరణదండన అయితే తప్పింది, కానీ ఇప్పుడు రాజు ఆజ్ఞను గనక పాటించకపోతే శరణు వేయడం వల్ల తప్పినటువంటి మరణదండాన్ని మళ్ళీ స్వీకరించినట్లు అవుద్ది, ఆజ్ఞను నెరవేర్చకపోతే. మరి ఆజ్ఞను నెరవేర్చాలి అని అంటే నెరవేర్చలేనటువంటి పరిస్థితి ఏర్పడింది, భయం. ఆ భయం అందుకు నీ నువ్వు ఇచ్చినటువంటి ఆజ్ఞను నేను నెరవేర్చకపోతే నీ చేతిలో నేను మరణించాల్సి వస్తుంది అనేటువంటి భయం. ఎందుకు మరి ఆయన ఆజ్ఞను నెరవేర్చలేరు? ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా పరీక్షన్ మహారాజే కనిపెడుతున్నారు వాళ్ళకి. ఎందుకంటే ఎక్కడ చూసినా పరీక్షన్ మహారాజు యొక్క రాజ్యమే, పరీక్షన్ మహారాజు లేనటువంటి రాజ్యం అనేటువంటిది లేదు. మరి ఇంక నేను ఎక్కడికి వెళ్ళాను? నువ్వేమో వదిలేసి వెళ్ళమన్నావు, నేను ఎక్కడికి వెళ్ళినా నీ రాజ్యమే. మరి నేను నీ యొక్క ఆజ్ఞను నేను పాలించినటువంటి వాడిని అవుతాను, మరి నీ యొక్క ఆజ్ఞను పాలించకపోతే నీ శిక్షకి నేను పాత్రుడు అవుతాను, కాబట్టి నేను ఎక్కడికి వెళ్ళాలో నాకు అర్థం కావట్లేదు అని నేను భయపడుతున్నాను. నెక్స్ట్ 37వ శ్లోకం మ్యూట్ చేయండి. రమ్య మాతాజీ. హరే కృష్ణ. తన్మే ధర్మ భృతాం శ్రేష్ట స్థానం నిర్దేష్టు అర్హసి. తన్మే ధర్మ భృతాం శ్రేష్ట స్థానం నిర్దేషు అర్హసి. యత్రైవ నియతో వత్స్య ఆతిష్ఠ్యంస్తే అనుశాసనం. యత్రైవ నియతో వత్స ఆతిష్ఠ్యంస్తే అనుశాసనం. కనుక ఓ ధార్మిక శ్రేష్ట, నీవు శాసనపు రక్షణలో నేను శాశ్వతముగా నిలవగలిగిన ఏదేని స్థానమును దయచేసి నాకు నిర్ణయింపు. భాష్యం చదవమంటారు. భాష్యం. పరీక్ష్మిన్ మహారాజు తనను శరణుజొచ్చిన వాని వధించక విడిచిన కారణమున అతని కలిపురుషుడు ధార్మిక శ్రేష్ఠునిగా సంబోధించినాడు. శరణాగతుడైన వాడు శత్రువైనను సరియే సర్వయుధములుగా అతన్ని రక్షణ నొసగవలెను, అదియే ధర్మ నియమము. అట్టి ఎడ శత్రువు గాక సేవకుడైన భక్తునిగా శరణుజొచ్చిన వానికి శ్రీకృష్ణ భగవానుడు ఎటువంటి రక్షణను నొసగగలడో సులభముగా మనం ఊహించవచ్చును. శరణాగతుడైన వాని శ్రీకృష్ణ భగవానుడు సర్వ విధములైన పాపం నుండి పాపఫలం నుండి రక్షింపగలడు. హరే కృష్ణ. థ్యాంక్ యూ. ఓకే సో నేను ఇంకెక్కడికి వెళ్ళలేను, నీ రాజ్యంలోనే ఉంటాను, అయితే నాకు ఇంకొక వరం ఇవ్వు, నా నన్ను చంపకుండా వదిలేసావు అది ఒక వరము, ఇప్పుడు నేను ఇంకొక వరం అడుగుతున్నాను, అది ఏమిటి అని అంటే నీ రాజ్యంలోనే నేను ఎక్కడ ఉండాలో చెప్పు, ఎక్కడికి వెళ్ళినా నీ రాజ్యమే, నీ రాజ్యం లేనటువంటి ప్రదేశం అనేటువంటిది లేదు, నీ రాజ్యంలో నేను ఎక్కడ ఉండాలో చెప్పు అని శరణు వేడుతున్నారు అనమాట. ఓకే అప్పుడు యాక్చువల్గా చూస్తే శరణు పొందినటువంటి వానికి శిక్ష విధించకుండా క్షమించి వేసినటువంటి రాజు ధార్మిక శ్రేష్ఠుడుగా సంబోధింపబడతాడు. అందుకనే ఇక్కడ ధార్మిక శ్రేష్ట అనే పదంతో పరీక్ష మహారాజును ఉద్దేశించి కలిపురుషుడు మాట్లాడుతున్నాడు. నెక్స్ట్ 38వ శ్లోకం. హనుమాన్ ప్రభుజీ. సునీత మాతాజీ మీరు చదవండి. హరే కృష్ణ. సునీత మాతాజీ మీరు చదవండి, తర్వాత హనుమాన్ ప్రభుజీ చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. సూతం వాచా
సూతవాచ అభ్యర్థితస్తదా తస్మై స్థానాని కలయే దదో. అభ్యర్థితస్తదా తస్మై స్థానాని కలయే దదౌ. ద్యూతం పానం స్త్రియః సూనా యత్ర ధర్మశ్చతుర్విధా. ద్యూతం పానం స్త్రియః సూనా యత్ర ధర్మశ్చతుర్విధః. భావము సూత గోస్వామి పలికెను. కలిపురుషునిచే ఆ విధముగా అభ్యర్థించబడిన పరీక్షన్ మహారాజు జూదము సురాపానము వ్యభిచారము జంతువత జరిగి స్థానములందు వసించుటకు అతనికి అనుమతి నొసగెను. ఓకే, భాష్యం సో భాష్యం చాలా పెద్దగా భాష్యం అవసరం లేదు, చదవచ్చు మనం. భాష్యం చదువుకోండి, నేను టూకీగా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. సో సూత గోస్వామి మాట్లాడుతున్నారు, ఓకే కలిపురుషుడు ఇలా అడిగాడు, దానికి పరీక్షణ మహారాజు తన రాజ్యంలోనే ఎక్కడెక్కడ ఉండొచ్చు అనేటువంటి విషయంలో అనుమతి ఇవ్వడం అనేటువంటిది జరిగింది. ఆ అనుమతించినటువంటి ప్రదేశం ఏమిటి అని అంటే, జూదము సురాపానము వ్యభిచారము జంతువధ జరిగేటువంటి స్థానాల్లో ఉండాలి. అంటే నాలుగు ప్రదేశాల్లో ఉండడానికి ఆయన అనుమతి ఇచ్చేశారు. ఆ నాలుగు ప్రదేశాలు ఏంటి? ఆ నాలుగు ప్రదేశాలు జూదము. జూదము ఆడితే ఏమవుతుందండి? జూదము అధర్మయుతమైనటువంటి కర్మ. జూదం ఆడే ప్రదేశంలో ఏం నెలకొని ఉంటుంది? ఏం ధర్మం యొక్క ఏ పాదం నశించిపోతుంది జూదం ఆడితే? సత్యసంధత ప్రభుత్వ సత్యసంధత కోల్పోతాం, ధర్మం యొక్క ఒక పిల్లర్ పడిపోతుంది జూదం ఆడేటువంటి ప్రదేశం ఉంటే గనక. ఇక రెండవది సురాపానము, అంటే మద్యపానం, అంటే మత్తు పదార్థ స్వీకారం. ఎప్పుడైతే మనం మత్తు పదార్థ స్వీకారం చేస్తామో ఏమవుతుంది? తపస్సు. తపస్సు అనేటువంటి ఇంకొక పిల్లర్ పోతుంది. ఇక సురాపానం తర్వాత వ్యభిచారం. వ్యభిచారం చేసేటువంటి పరిస్థితి ఏర్పడినప్పుడు ఏమవుతుంది? ఏం కోల్పోతాం? శుచిత్వం పోతుంది ప్రభుజీ, శుచిత్వాన్ని కోల్పోతాం. ఇక జంతువధ. జంతువధ జరిగేటువంటి ప్రదేశంలో జంతువధ జరిపేటువంటి వాళ్ళ వల్ల ఏం కోల్పోతాం? దయా దయ కోల్పోతాం. అంటే ప్రభుజీ ఓకే, దయ కూడా కూలిపోతుంది. అంటే ధర్మం యొక్క నాలుగు పాదాలు నశింపబడేటువంటి ప్రదేశం ఏదైతే ఉందో ఆ ప్రదేశంలో నువ్వు నివసించు అనేటువంటి అనుమతి ఇవ్వడము అనేటువంటిది జరిగింది. అంటే ఈ నాలుగు ఎక్కడైతే జరుగుతాయో అక్కడ అధర్మం ఉంటుంది అని అంటాం. అలాంటి అధర్మయుతమైనటువంటి ప్రదేశంలో నువ్వు ఉండు అని అన్నారు. అంటే పరీక్షణ్ మహారాజుకి తెలుసు నా రాజ్యంలో ఎక్కడ ఇలాంటి ఇలాంటి ప్రదేశం ఉండదు అని. ఇప్పుడు రాజ్యంలో చూస్తే గల్లీ గల్లీకి ఇలాంటి ప్రదేశాలే కదండి, ఏ గల్లీలో చూసినా ఇలాంటి ప్రదేశాలే. మద్యపానం తాగడము, వ్యభిచారం చేయడము, జూదం ఆడడము, లేకపోతే జంతువద, ఈ ప్రదేశాలు లేనటువంటి ప్రదేశం అనేటువంటిది లేదు రాజ్యంలో. అందుకనే కలిపురుషుడు అంతటా ఉన్నాడు ఇప్పుడు. కానీ పరీక్షణ్ మహారాజు పాలనా సమయంలో ఇలాంటి ప్రదేశాలు ఉండేవి కావు, ఎక్కడో ఒక చోట ఉండేవి. ఒకవేళ ఉన్నాయో లేవో కూడా తెలియదు. పరీక్షణ్ మహారాజు ప్రదేశం, పరీక్షణ్ మహారాజు రాజ్యంలో మాత్రం ఒక చోట కూడా ఇలాంటి ప్రదేశాలు అనేటువంటివి లేవు. అలా ఉంటే కనుక అక్కడ ఉండిపో అన్నాడు. మరి దానికి మరి కలిపురుషుడు ఏం చేశాడో చూద్దాం. హనుమాన్ ప్రభుజీ, పునశ్చయాచమానాయ జాత రూపం అదాత్ ప్రభు. హనుమాన్ ప్రభుజీ కంప్లీట్ చేశారు. పునశ్చయాచమానాయ జాత రూపమదాత్ ప్రభు. తతో అనృతం మదం కామం రాజో వైరం చ పంచమం. తతో అనృతం మదం కామం రాజో వైరం చ పంచమం. పరీక్షిత ప్రభుజీ, భావం కలిపురుషుడు తిరిగి మరి కొంత అర్థించరు. అతడు ఈ రీతి యాచించగా బంగారము ఉన్న చోట నివసించుటకు అతనికి పరీక్షణ్ మహారాజు అనుమతి నొసగింది. సువర్ణ మెచ్చట ఉండును అచ్చట అసత్యము మదము కామము ఈర్ష్య వైరము అనే లక్షణములు ఉండుటే అందులకు కారణము. పరీక్షిత అయితే కలిపురుషుడికి నాలుగు ప్రదేశాల్లో ఉండమని సమాధానం ఇచ్చారు. కానీ కలిపురుషుడు దాంతో సంతృప్తి చెందలేదు. కలిపురుషుడు ఏమంటున్నాడు, నువ్వు చెప్పిన నాలుగు ప్రదేశాలు నీ రాజ్యంలో ఎక్కడా కనపట్టలేదు నాకు, మరి నేను ఎక్కడ ఉండాలి? నువ్వు చెప్పినటువంటి నాలుగు ప్రదేశాలు ఎక్కడ ఉంటే నేను ఉండడానికి సాధ్యమే, కానీ అవి లేనడు. నువ్వు నాకు వరం ఇచ్చినట్టే ఇచ్చావు, కానీ ఆ వరాన్ని నేను ఉపయోగించుకోలేనటువంటి పరిస్థితిని కలుగజేశావు. కాబట్టి నాకు ఇంకొక అవకాశం ఇవ్వు, ఇంకెక్కడ ఉండగలను నేను అని. దానికి కలిపురుషుడికి
మరికొంత అవకాశం ఇచ్చారు. ఆ ఏమిటి అని అంటే, ఎక్కడ బంగారం ఉంటుందో అక్కడ నువ్వు నివసించు అనేటువంటి విషయం చెప్పారు. అంటే బంగారం ఉన్న దగ్గర కలి ఉంటుంది, అంటే బంగారం ఉన్న దగ్గర మోసం జరిగేటువంటి అవకాశం ఉంది, బంగారం ఉన్న దగ్గర అధర్మం ఉండేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇంకా ఈ నాలుగు ప్రదేశాలు లేవు కాబట్టి ఇప్పుడు బంగారంలో ఉండొచ్చు అనేటువంటి విషయం చెప్పారు. యాక్చువల్గా చూస్తే మనము బంగారము అని అంటే కేవలం బంగారు నగలతోటో లేకపోతే బంగారు వస్తువులతోటో లేకపోతే బంగారు ముడి బంగారంతోటో మనం చెప్పడానికి లేదు. ఒకప్పుడు డబ్బు అంటే ఉండదు, ఇప్పుడు మనకు ఉన్నట్టు నోట్లు కాగితాలు అనేటువంటివి అప్పట్లో ఉండేవి కావు. అప్పట్లో బంగారు నాణ్యాలతోటే వాళ్ళు వాళ్ళ యొక్క కరెన్సీలా ఉండేది, బంగారు నాణ్యాలని ఇచ్చి వాళ్ళకి కావాల్సింది తీసుకునేవాళ్ళు. సో అలా ఉండేది ఒకప్పుడు డబ్బు అంటే. అందుకని అప్పుడు ధర్మ నియమాల ప్రకారంగా అప్పుడు అధర్మము అనేటువంటిది బంగారంలో ఉంది అని చెప్పారు. కానీ ఇప్పుడు పరిస్థితుల ప్రకారంగా అధర్మం అనేటువంటిది కేవలం బంగారంలో లేదు. ఇప్పుడు మనము ఉపయోగించేటువంటి డబ్బులో కూడా ఉంది. కాబట్టి అప్పుడు బంగారం అంటే ఇప్పుడు డబ్బు, డబ్బు బంగారం రెండు. ఎందుకంటే బంగారం కూడా ఇక్కడ వితరణ చేయడం అనేటువంటి జరుగుతుంది, డబ్బు ద్వారా కూడా మనం కావాల్సింది కొనుక్కోవచ్చు. కాబట్టి ఎక్కువ డబ్బు ఉన్న దగ్గర, ఎక్కువ బంగారం ఉన్న దగ్గర అధర్మము అనేటువంటిది నెలకొని ఉంటుంది. కాబట్టి అక్కడ కలిపురుషుడు ఉండేటువంటి అవకాశాన్ని ఇవ్వడం అనేటువంటిది జరిగింది. నెక్స్ట్ 40వ శ్లోకం గౌరీ మాతాజీ చదువుతారా? హరే కృష్ణ ప్రభుజీ, బుక్ లేదు ప్రభుజీ, బుక్ లేదు. హరే కృష్ణ. అనుపమ మాతాజీ మీరు చదువుతారా? అముని పంచ స్థానాని హెధర్మ ప్రభవ కలిహి. హరే కృష్ణ ప్రభుజీ. అముని పంచ స్థానాని హధర్మ ప్రభవ కలిహి. ఔత్తరేణ దత్తాని న్యవసత్తన్ని దేశకృత్. ఔత్తరేణ దత్తాని న్యవసత్ తన్ని దేశకృత్. ఆ విధముగా కలిపురుషుడు ఉత్తరాతుడైన పరీక్షణ మహారాజుచే ఆ ఐదు స్థానములందు వసించుటకు అనుమతించబడెను. భాష్యం: ఈ విధముగా బంగారం యొక్క ప్రామాణిక కరుణతో కలియుగమున ఆరంభమైనది. కనుకనే అసత్యము, మదము, జంతు హింస, వ్యభిచారములు ప్రపంచమంతటను పెచ్చి పెరిగిపోయినవి. సాధువర్తనము కలిగిన వారు అటువంటి అవినీతిని తరిమివేయుటకే మిగులు ఆతురతను కలిగి ఉన్నారు. దాని కొరకు ప్రతిక్రియా విధానమే పైన తెలపబడినది. ప్రతి ఒక్కరు ఈ సలహాని గైకొని లాభం పడేయవచ్చు. హరే కృష్ణ ప్రభు. సో ఇప్పుడు ఐదు ప్రదేశాలలో కలిపురుషుడు ఉండడము అనేటువంటి దానికి పరీక్షణ్ మహారాజు ద్వారా కలిపురుషుడు ఆ అనుమతి తీసుకోవడము అనేటువంటిది జరిగింది. అంటే ఈ ఐదు ప్రదేశాలకి దూరంగా ఉండకపోతే మనలో కలి ఉన్నట్లే, ఎప్పుడైతే కలి ఉన్నారో మనం అధర్మయుతంగా ఉన్నట్లే. అధర్మయుతంగా ఉన్నటువంటి మనకి భగవంతుడికి ఆధ్యాత్మికంగా దగ్గర అయ్యేటువంటి అవకాశం లేదు, కాబట్టి మనం భగవద్ధామానికి వెళ్ళేటువంటి అవకాశం లేదు. అందుకనే మనకి మన ఆచార్యులు ఈ నాలుగు నియమాలని తప్పకుండా పాటించాలి అని చెప్తారు. సో మన ఆచార్యులు మనకి ఇచ్చినటువంటి నియమాలు ఏదైతే ఉన్నాయో చాలా ఆలోచన చేసి ఇచ్చారు నియమాలు. ఎందుకు ఈ నియమాలు, ఈ నియమాలు లేకపోతే మేము ఎందుకు ఆధ్యాత్మికంగా పురోగమించలేము అని అనుకుంటాము. అందుకనే ఏ నియమం అయితే ఆచార్యుల ద్వారా మనకి ఇవ్వబడిందో ఆ నియమాలన్నీ పాటిస్తేనే మనలో కలి ప్రభావం లేకుండా ఉన్నట్లు, అధర్మయుతమైనటువంటి వాళ్ళం కాకుండా ఉండాలి. ఎప్పుడైతే ధర్మయుతులంగా ఉంటామో అప్పుడే మనం సత్వగుణంలో ఉంటాం. సత్వగుణంలో ఉన్నటువంటి వ్యక్తి మాత్రమే గుణాతీతుడు అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కానీ మనలో తమో గుణము, రజోగుణము బాగా పెచ్చుమీరిపోయినప్పుడు మనం గుణాతీతం అయ్యేటువంటి అవకాశం లేదు. కాబట్టి ఈ ఐదు ప్రదేశాలతో మనం దూరంగా ఉండడము అనేటువంటిది మంచిది. 41వ శ్లోకం రామారావు ప్రభు. రామారావు ప్రభు అన్మ్యూట్ చేసుకోండి. హైమవతి మాతాజీ చదవండి. అతైతాని న సమేత బుభూషు పురుష క్వచిత్. అదైతాని న సవేత బుభూషు పురుష క్వచిత్. విశేషతో ధర్మశీలో రాజా లోకపతిర్గురు.
ఏషతో ధర్మశీలో రాజా లోకపతి గురు. ఈ కారణం చేత శ్రేయస్సును అభిలషించు వారు ఎవరైనను, ముఖ్యంగా రాజులు, ధార్మికులు, ప్రజానేతలు, బ్రాహ్మణులు, సన్యాసులు పైన తెలుపబడిన 4 అధర్మ లక్షణముల సంపర్కము పొందరాదు. హరే కృష్ణ ప్రభు. ఆధ్యాత్మికంగా పురోగమించాలి అనుకున్నటువంటి వ్యక్తులు ఎవరైనా ఉంటే మాత్రం వాళ్ళు ఈ 4 ప్రదేశాలకి 5 ప్రదేశాలకి దూరంగా ఉండాలి, డబ్బుకి దూరంగా ఉండాలి. ఇక ఆ 4 ఏవైతే చెప్పారో, ఏది వ్యభిచార గృహాలకి, లేకపోతే జూదశాలలకి, లేదా మత్తు పదార్థ స్వీకారం చేసేటువంటి దానికి, లేదా జంతువుధ ప్రదేశాలకి చాలా దూరంగా ఉంది. అలా లేకపోతే మనలో ఉన్నటువంటి ధర్మం నశించిపోతుంది. ధర్మం నశించిపోవడం వల్ల మనం భగవంతుడికి దగ్గరగా అవ్వలేదు. నెక్స్ట్ 42వ శ్లోకం సత్యవతి మాదరి. వృషశ్చ సృష్టాం స్త్రీన్ పాదాన్ తపశౌచం దయామితి. పరీక్షన్ మహారాజు ధర్మదేవత అనగా వృషభము యొక్క నష్టమైన 3 పాదములను పునఃస్థాపించి ధైర్యం గోలిపెడి కర్మల ద్వారా భూదేవి పరిస్థితిని తగినంతగా మెరుగుపరచను. చదవండి. పరీక్షన్ మహారాజు ఇప్పుడు ధర్మాన్ని నిలబెట్టేశారు 4 పాదాల మీద. అదే విషయం చెప్తున్నారు ఇక్కడ. వృషభానికి 3 పాదాలు తెగిపోయి ఉన్నాయి, వాటన్నిటిని రిపేర్ చేసేసాడు. సో ధర్మాన్ని 4 పాదాల మీద నిలబెట్టాడు. ఆ తర్వాత భూదేవికి చింత కలిగించేటువంటి కారణం ఏదైతే ఉందో ఆ కారణాన్ని తొలగించేశారు పరీక్షన్ మహారాజు కలిపురుషుణ్ణి దూరంగా పంపించేయటం. నెక్స్ట్ 43, 44. నేను చదువుతాం ప్రభుజీ. చదవండి. సయేష ఏతర్హ్యాస్త ఆసనం పార్థివోచితం. సశేష సేతర్హ్యాస్త ఆసనం పార్థిచోవితం. పితామహేనోపన్యస్తం రాజ్ఞారణ్యం వివక్షత. పితామహేనోప్యస్న్యంతం రాజ్ఞారణ్యం వివక్షత. ఆస్తే దునాస రాజర్షిః కౌరవేంద్ర శ్రీయోల్లసన్. ఆస్తే కదూనా రాజర్షి కౌరవేంద్ర శ్రీయోల్లసన్. గజహ్వయే మహాభాగశ్చక్రవర్తి బృహశ్రవా. గజహ్వయే మహాభాగ్య చక్రవర్తి బృహచ్చవా. ప్రభుపాత్ర వారి భావము, అరణ్యమును కేగగా గోరిన ధర్మరాజే హస్తినాపుర రాజ్యం అప్పగించబడినట్టి మహాభాగ్ అప్పగించబడిన భాగ్యశాలి పరీక్షన్ మహారాజు కురువంశరాజులకు అనకాద్యములకు తగినట్టుగా యశోవంతుడైన కారణమున విజయవంతంగా ఇప్పుడు రాజ్యమును పాలించుచున్నాడు. హరే కృష్ణ. ఓకే, సో ఆ విధంగా పరీక్షన్ మహారాజు పాండవులకి వారసులుగా చాలా గొప్పగా రాజ్యాన్ని పాలిస్తూ ఉన్నాడు. ఎందుకంటే కలిని ఎంటరావనే లేదు, కలిని ఆపగలిగిన శక్తి సామర్థ్యాలు కలిగినటువంటి చక్రవర్తులు ఎవరూ లేరు. కేవలం పాండవుల వంశంలో ఉన్నటువంటి పాండవుల యొక్క వారసులు ఎవరైతే ఉన్నారో పరీక్షన్ మహారాజు, ఆయన మాత్రమే ఆపగలిగారు. అంత గొప్ప పరీక్షన్ మహారాజు ఆ విధంగా తన రాజ్యాన్ని పాలిస్తున్నారు. ఎందుకు చెప్పాల్సి వచ్చింది ఇదంతా? ఇదంతా ఎందుకు చెప్పాలి అంటే, పరీక్షన్ మహారాజు జననం గురించి, పరీక్షన్ మహారాజు కర్మల గురించి మాకు తెలియచేయండి అని సూత గోస్వామిని సౌనకాదృష్టిలో అడిగారు కాబట్టి పరీక్షన్ మహారాజు జననం గురించి తెలియజేశారు, పరీక్షన్ మహారాజు కర్మల గురించి తెలియజేశారు. ఇప్పుడు పరీక్షన్ మహారాజు మరణానికి కారణమైనటువంటి కారణాల గురించి కూడా తెలియజేశారు. ఎలాంటి పరిస్థితుల్లో పరీక్షన్ మహారాజు మరి మరణానికి గురి అవనున్నారు, ఎలాంటి పరిస్థితుల్లో పరీక్షన్ మహారాజుకి ఈ భాగవతం వినాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది, అవి కూడా మనకి తర్వాత అధ్యాయంలో చెప్పబోతాం. నెక్స్ట్ లాస్ట్ శ్లోకం 45. సునీత మాతాజీ. కృష్ణ ప్రభుత్వం. ఇత్తం భూతానుభావోయం అభిమన్యో సుతో నృపః. ఇత్తం భూతానుభావో యమభిమన్యు సుతో నృపః. యస్య పాలయత క్షౌణీం యూయం సత్రాయ దీక్షితాం. యస్య పాలయత క్షౌణీం యూయం సత్రాయ దీక్షితాః. భావము, అభిమన్యు సుతుడైన పరీక్షన్ మహారాజు మిక్కిలి అనుభవజ్ఞుడు. అతని దక్షత కలిగిన రాజ్యపాలనము సంరక్షణముల కారణములనే ఇటువంటి యజ్ఞమును నిర్వహించడం మీకు సాధ్యపడుచున్నది. హరే కృష్ణ. స్వామి చెప్తున్నారు కదా, ఎవరికి చెప్తున్నారు? సౌనకాది ఋషులకి. సో ఈరోజు మీరు
1000 సంవత్సరాల పాటు యజ్ఞం చెయ్యాలి అని తలపెట్టారు. మీరు కూర్చొని ఇక్కడ యజ్ఞాలు చేస్తున్నారు, ఈ యజ్ఞాలన్నీ మీరు చేస్తుంటే మీకు ఎలాంటి అడ్డంకులు రాకుండా ఎలా ఉండగలిగారనుకుంటున్నారు? గొప్ప చక్రవర్తి అనేటువంటి పరీక్షణ మహారాజు పాలన కారణంగా మీరు చక్కగా ధార్మిక కర్మలు చేయగలుగుతున్నారు. మీరు అలాంటి క్షత్రియుడు ఎవరైతే ఉన్నారో, ధర్మాన్ని నిలబెట్టగలిగినటువంటి క్షత్రియుడు ఉన్నటువంటి రాజ్యంలో ఇలాంటి యజ్ఞకర్మలు అనేటువంటివి చాలా గొప్పగా జరుగుతాయి. అవన్నీ మీరు చేయగలుగుతున్నారు అంటే పరీక్షన్ మహారాజే కారణము అనేటువంటి విషయాన్ని తెలియజేశారు. ఓకే, ఇక్కడికి ఈ అధ్యాయం అయిపోయింది. శ్రీమద్ భాగవతం నందలి కలిపురుషునికి దండనము మరియు వరదానము అను ప్రథమ స్కందంలోని 17వ అధ్యాయమునకు భక్తి వేదాంత భాష్యము సమాప్తం. నెక్స్ట్ 18వ అధ్యాయము తర్వాత చూద్దాము. పరీక్షన్ మహారాజుకు బ్రాహ్మణ బాలుని శాపం. ఇప్పుడు ఏం చెప్పారు? పరీక్షన్ మహారాజు జననం గురించి చెప్పారు, పరీక్షన్ మహారాజు కర్మల గురించి చెప్పారు. ఇప్పుడు పరీక్షన్ మహారాజు యొక్క శాపంకు సంబంధించిన అంటే మరణానికి సంబంధించినటువంటి వృత్తాంతం కూడా తెలియజేయబోతున్నారు. ఇంకా 2 అధ్యాయాలు మాత్రం ఉంది, మొదటి స్కందం కంప్లీట్ అయిపోతుంది. 18వ అధ్యాయం మనం తర్వాత చదువుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. వంచకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవచ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమః. హరే కృష్ణ. ఎవరికైనా ప్రశ్నలు ఉంటే తీసుకుందాం మాతాజీ.